Hi friends, welcome to Swapna's Vlogs. ఈ రోజు నేను మీకు ఇంట్లో కిచెన్ వేస్ట్తో గార్డెన్ వేస్ట్తో కంపోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ చిన్న చిన్న కొమ్మలకి ఇన్ని పూలు పోయడం కూడా అదే కారణం. నేను అదే కంపోస్ట్ వాడతాను కాబట్టి. అంతేకాకుండా ఈ మిల్లీ బగ్స్ నుంచి కూడా మన మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి, దానికి మనం ఫర్టిలైజర్ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను. చూస్తున్నారు కదా మిల్లీ బగ్స్ ఎలా ఉన్నాయో, ఈ మొక్కని బాగా తినేస్తూ ఉన్నాయన్నమాట. సో దానికి ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. అది చీమలు కూడా రానివ్వకుండా చేస్తుంది ఆ ఫర్టిలైజర్ లిక్విడ్. సో ఇప్పుడు ఈ విధంగా అన్నీ అలా ఆ లిక్విడ్తో ఆ మిల్లీ బగ్స్ అన్నీ కూడా పడిపోతూ ఉంటాయన్నమాట. సో ఇలా చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో ఖరీదైన స్ప్రేస్ అన్నీ కూడా, ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ వీడియోని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ముందుగా కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆనియన్ అయినా, వెజిటేబుల్ పీల్స్ అయినా, ఫ్రూట్స్ ఉంటుంది కదా, ఫ్రూట్స్ పీల్, బనానా పీల్, ఎగ్ షెల్స్ ఇలాంటివి అన్నీ కూడా పడేయకుండా మనం యూస్ చేసుకోవచ్చు. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో నేను ఒక పెద్ద టబ్ తీసుకున్నానండి. ఆ టబ్లో లాస్ట్లో రైస్ బ్యాగ్ వేసాను, ఎందుకంటే ఆ టబ్ కూడా పెద్ద హోల్ ఉందన్నమాట చివరన. సో అది వేస్ట్ చేయకుండా అదే టబ్లో ఇలా రైస్ బ్యాగ్ వేసి ఫస్ట్ దాంట్లో కోకోపీట్ వేసాను. దాని తర్వాత కొద్దిగా సాయిల్ వేసి ఈ వెజిటేబుల్ అంతా కూడా ఒక లేయర్గా వేశాక మళ్ళీ దానిపైనుంచి ఈ సాయిల్ని వేసుకోవాలన్నమాట. ఇలా డ్రై లీవ్స్ అయినా లేదా పిచ్చి మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పీకేసి ఇందులోనే వేశాను. సో ఇలా మనం సాయిల్తో అంతా కప్పేసి ఎవ్రీ 4 డేస్కి ఒకసారి మొత్తం అంతా కూడా తిప్పాలి. సో ఇదంతా కూడా డ్రైగానే ఉంది, మీకు ఎక్కడా కూడా వాటర్ కూడా చల్లట్లేదు. కాకపోతే కలుపుతూ ఉండాలన్నమాట ఎవ్రీ 4 డేస్కి కానీ 5 డేస్కి కానీ, అలా బాగా మిక్స్ చేసుకుంటుంటే అది కంపోస్ట్ బాగా రెడీ అవుతుంది. కంపోస్ట్ రెడీ అవ్వడానికి 20 డేస్ పడుతుంది. సో ఇప్పుడు చూస్తున్న ఈ వాటర్ ఏదైతే ఉందో నాన్ వెజ్ కడిగిన వాటర్ అన్నమాట. సో ఇది 1 లీటర్ వాటర్ ప్లెయిన్ వాటర్లో డైల్యూట్ చేసి ప్రతి మొక్కకి 1 గ్లాస్ చొప్పున వాటర్ ఇవ్వాలి. ముఖ్యంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మొక్కలకి మాత్రం ఇస్తే చాలా బలంగా ఉంటాయి అవి. ఇలా మనం ఇంట్లో చేసుకున్న కంపోస్ట్ కానీ, ఇలా లిక్విడ్స్ ఏదైతే వెజిటేబుల్స్ కడిగిన వాటర్, బియ్యం కడిగిన వాటర్ కానీ, నాన్ వెజ్ కడిగిన వాటర్ కానీ వీక్లీ వన్స్ అలా ఇస్తూ ఉంటే మొక్కలన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ వెజిటేబుల్స్ కూడా గుత్తులు గుత్తులుగా పూస్తాయన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, చెర్రీ టమాటోస్. సో ఇలా నేను ప్రతి వీక్ ఇస్తూ ఉంటానన్నమాట ప్రతి మొక్కకి. సో మనం కిచెన్లో ఏది కూడా మనం వేస్ట్ చేయట్లేదు. వెజిటేబుల్ పీల్, ఫ్రూట్ పీల్ ఏదైనా కూడా అన్నీ కూడా మనం మన మొక్కలకి చాలా ఉపయోగపడతాయి. బియ్యం కడిగిన వాటర్, వెజిటేబుల్స్ కడిగిన వాటర్ ఏది కూడా వేస్ట్ చేయకుండా అన్ని మొక్కలకి ఇలా స్టోర్ చేసుకుని వాడుకోవాలి. సో అలా చేస్తే ఏంటంటే ఇలా గుత్తులు గుత్తులుగా పూలు పూయడం, వెజిటేబుల్స్ అలా గుత్తులు గుత్తులుగా రావడం జరుగుతాయన్నమాట. సో నేను ఈ విధంగానే చేస్తాను. మీరు కూడా కిచెన్ వేస్ట్ని అంతా కూడా అలా కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఇంట్లోనే. చూస్తున్నారు కదా చిన్న మొక్కలకే ఎంత బాగా వస్తున్నాయో.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క వాటర్మిలన్ మొక్కలు. ఒక 5 విత్తనాలు వేస్తే 5కి 5 వచ్చాయి, ఏది కూడా పోలేదు. సో నేను అవి ఎండలో పెట్టి నెక్స్ట్ డే వేశాను. సో అలా చిన్న దాంట్లో కూడా ఎంత బాగా వచ్చాయి. ఇంకాస్త పెరిగిన తర్వాత పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విండో దగ్గర సన్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడే పెట్టేశాను. ఇప్పుడు ఈ బగోన్లో ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది సీతాఫల ఆకు. ఆకులు తర్వాత యాపాకులు కలిపి మనం ఫర్టిలైజర్ చేద్దాము. ఇప్పుడు ఈ గిన్నెలో చాలా పెద్ద గిన్నె తీసుకున్నాను దీని నిండా వాటర్ పోయడానికి. సో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెద్ద ఫ్లేమ్లోనే మనం మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేస్తాను. సో మొక్కలకి ఏదైనా బ్యాక్టీరియా ఉంటే, చిన్న చిన్నవి ఇన్సెక్ట్స్ అలా ఉంటే పోవడానికి పసుపు వేశాను. సో ఇలా హై ఫ్లేమ్లోనే మనం ఇదంతా కూడా మరిగించుకోవాలి. సో ఇదంతా కూడా ఆఫ్ అయిపోవాలన్నమాట. సగం ఈ గిన్నెలో ఫుల్ పోసాను కదా వాటర్, ఇదంతా మరిగి సగం అయిపోయేంతవరకు మరిగించాలి. చాలా బెస్ట్ ఫర్టిలైజర్. నేను ఇలానే ఎప్పుడు మిల్లీ బగ్స్ కనిపించినప్పుడల్లా ఈ విధంగా చేసి స్ప్రే చేస్తూ ఉంటానన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా మరిగి ఆఫ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఒక బకెట్లో డ్రైన్ చేసుకోవాలి. ఇలా చిల్లులు గిన్నె కానీ లేదంటే ఒక క్లాత్ పెట్టి దాంట్లో అయినా వడగొట్టుకోవచ్చు. మనం స్ప్రే బాటిల్లో స్ప్రేతో చేయాలి అంటే డెఫినెట్గా క్లాత్ పెట్టి వడగొట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఆ స్ప్రేకి ఏది కూడా మధ్య అడ్డు పడకుండా కూడా ఉంటుందన్నమాట. దీంట్లో మనం షాంపూ కూడా మిక్స్ చేసుకుందాం. షాంపూ ఎందుకంటే అవి స్టిక్ అవ్వకుండా, ఈ బగ్స్ ఉంటాయి కదా గట్టిగా పట్టుకొని ఉంటాయి కదా, ఈ షాంపూ వల్ల ఏమవుతుందంటే స్టిక్ అవ్వకుండా అవి ఈజీగా పడిపోతాయి. సో అందుకని మనం షాంపూని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మన ఫర్టిలైజర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్ప్రే కంటైనర్లో ఫిల్ చేసుకుని స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం స్ప్రే చేసుకుందాం. మీరు చూస్తున్న ఇది నిమ్మకాయ చెట్టు, దీనికి బాగా యాంట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ యాంట్స్ అన్నీ పోవడానికి కూడా ఎర్ర చీమలు ఉన్నాయి, ఇవన్నీ పోవడానికి కూడా ఈ స్ప్రే బాగా యూజ్ అయింది. ఈ లిక్విడ్ బాగా యూజ్ అయిందన్నమాట. మనకి చూస్తున్నారు కదా మిల్లీ బగ్స్ అంతా కూడా ఎలా రాలి పడిపోతున్నాయో కింద చనిపోయి. ఆ వైట్ ఇవన్నీ కూడా మిల్లీ బగ్సే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.